ఆ దేవాలయానికి వెళ్ళాలంటే అటవీశాఖకు సిస్ చెల్లించాలి. అటవీశాఖ అధికారులు ఎలాంటి చెక్ పోస్ట్ లేకుండా దేవాలయం పక్కనే నడి రోడ్డుపై వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇక్కడ అటవీశాఖ సిబ్బంది అనుమతి లేకుంటే చివరికి దేవుడైనా సరే అక్కడే ఆగిపోవాల్సిందే. ఇంతకీ శిస్తు వ్యవహారం ఎక్కడా అనుకుంటున్నారా? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన నది ముసలమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయానికి వెళ్లే భక్తులకు అటవీశాఖ అనుమతి తప్పనిసరిగా మారింది. గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయం పక్కనే రహదారి మధ్యలో అటవీశాఖ సిబ్బంది ఎంట్రీ ఫీజును 3 ఏళ్లుగా వసూలు చేస్తున్నారు. భక్తుల నుంచి వాహనాన్ని బట్టి డబ్బును వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ముసలమ్మ తల్లి ఆలయానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ప్రతి శుక్రవారంతో పాటుగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రాచీనమైన ముసలమ్మ తల్లి ఆలయం అటవీశాఖ అడ్డంకుల వల్లనే అభివృద్ధికి ఇప్పటికీ నోచుకోలేదు. అడవిలో ఉన్నది కాబట్టి తమ శాఖ అనుమతి లేనిదే ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదని హుకుం జారీ చేశారని ఆలయ అధికారులు చెప్తున్నారు. వేలాదిగా వచ్చే భక్తుల సౌకర్యాల గురించి పట్టింపు లేని టూరిజం శాఖ ఎకో టూరిజం శాఖ పేరుతో రసీదు బుక్కులను ముద్రించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ చారిత్రక ఆలయానికి అటవీశాఖ అధికారులు ఎప్పుడూ లేని విధంగా ఆలయం వద్దకు వెళ్లాలంటే కారుకు 50, ఆటోకి 30, ఇతర వాహనాలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే వాహనాల్ని అక్కడే నిలిపివేస్తున్నారు. ఇదేంటంటే మా పై అధికారులు వసూలు చేయమని చెప్పారు, మేం చేస్తున్నామని సిబ్బంది బదులిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి అడ్డుపడటమే కాకుండా అటవీశాఖ అధికారులు ముసలమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆలయానికి వెళ్లాలంటే కూడా అటవీశాఖ అనుమతులు తీసుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆంక్షలు పెట్టడం సరైంది కాదని దేవాలయ అధికారులు చెప్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. పరిసరాల పరిశుభ్రత కోసం వసూలు చేస్తున్నాం, 4 సిబ్బంది నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, ఈ డబ్బుతో వారికి వేతనాలు ఇస్తున్నామని, ముసలమ్మ తల్లి ఆలయానికి వచ్చే వాహనాలకు తప్పనిసరిగా ఎంట్రీ ఫీజు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రతి శుక్రవారం కానివ్వండి, బుధవారం, సండే నాడు మేము టోకెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. పర్పస్ ఏంటిదంటే అక్కడ 4 మెంబర్స్ ఈడీసీ వాచర్స్ ఉన్నారండి, వాళ్ళకు శాలరీస్ కొరకు అని చెప్పి చేస్తూ ఉన్నాము. అయితే 4 వీలర్ వెహికల్కి 50 రూపీస్, 3 వీలర్ వెహికల్స్కి 30 రూపీస్, అక్కడ కొన్ని దుకాన్లు కూడా ఉన్నాయి. ఆ దుకాన్ల వారీగా ఏమైందంటే వారికి ఈచ్ షాప్కు 30 రూపీస్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ముసలమ్మ జాతర దేవాలయం రిజర్వ్ ఫారెస్ట్లో ఉండటం వల్ల మేము ఏ పని చేయడానికి వాళ్ళు అడ్డంకులు ఏర్పడడం వల్ల వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పిన విధంగానే మేము చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. అంటే ఏం చేయలేకపోతున్నారు? నోటీస్ కూడా ఇచ్చారు, నాకు నోటీస్ కూడా ఇచ్చారు, కేసు పెడతామని చెప్పేసి. డెవలప్ చేస్తే అడ్డం ఏంటంట మరి? వాళ్ళ పాలసీ, వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ పాలసీ వాళ్ళది. మీ మా పాలసీ భక్తులకు సహాయం చేద్దాం, చెక్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ప్రపోజల్ కూడా చేసిన, అన్ని రకాలుగా చేసిన, డిపార్ట్మెంట్ పర్మిషన్ తెచ్చిన. మేము ఉండడానికి బిల్డింగ్ కూడా లేదు, చూడండి ఎక్కడ ఉందో మా అవతారం. మేము ఉండడానికి లేదు, బీరువా లేదు, దొంగలు పడితే మా పరిస్థితి ఆగం. గుంజేల్లో నెలకు ఒక 5 నుంచి 6 లక్షలు వస్తున్నాయి. 6 లక్షల డెవలప్మెంట్ కనీసానికి వాళ్ళు మరి భక్తులు కూర్చుంటేందుకో, వెహికల్స్ నిలబడితేందుకో, కనీసానికి స్టాండు లేని పరిస్థితి, ఎలాంటి సౌకర్యం లేదు, రోడ్డు మీద నిలిపినందుకోవడం కోసమే మరి వాళ్ళు వసూలు చేసేటువంటి పరిస్థితి ఇది. టోల్ గేట్ ఫీజు లెక్క ఎట్లా తీసుకుంటారో, జాతీయ రహదారుల మీద ఈ రకమైనటువంటి నిలుదోపిడి చేస్తున్నారు, టోల్ గేట్ విధానమై ఉన్నది. మరి ది వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను మరి వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటిది మరి ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పానుగంటి నరసయ్య నేను డిమాండ్ చేస్తున్నానని చెప్తున్నాను.